సంచలనం సృష్టించిన జెస్లీ హత్య కేసు నిందితుడు స్టీఫన్ ని విడుదల చేసినందుకు కలవరం జరుగుతోంది. స్టీఫన్ తరపున కోర్టులో హాజరయ్యింది ఒక సిట్టింగ్ కి ఎన్నో లక్షలు తీసుకుంటున్న బాంబే నుంచి వచ్చిన ఒక అడ్వకేట్. స్టీఫన్ కోసం వేరే ఒక కేసులో హైదరాబాద్ లో హాజరయ్యింది కూడా ఇదే వకీలే. అప్పీల్ కు వెళ్తామని బాధ్యతరాలు తరపున తెలియజేశారు. వాళ్ళకి వాదించుకోవడానికి ఒక విషయం దొరికింది. బాధింపబడింది ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబమే కదా. వీళ్ళు మాట్లాడి ఏం చేస్తారు? కోర్టులో ఆధారమే కదా చూస్తారు. తెలివైన లాయర్ వాదించాడనుకో, కేసు గెలిపిస్తాడు. అంతా డబ్బులోనే ఉంది. అబ్బా ఏంటి దోమల పగ, పొగ తాగాల టీ తాగాల? ఈ పొగ దోమలు పీల్చుకుంటే వాటికి హార్లిక్స్ తాగినంత బలం వస్తుంది, ఇంకా రెచ్చిపోతాయి. అంతే స్వామి పంచదార తీసుకురా. స్వామి చక్కెర బాగా కలుపుతున్నావుగా. అందుకే కదరా ఈ వయసులో కూడా నేను అది ఇంత అన్యోన్యంగా ఉంటున్నాం. ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని ఊహించుకున్నారు. కోర్టు తీర్పు గురించి చర్చించడానికి అడ్వకేట్ రామ్ మోహన్. చంపాల్సిన వాళ్ళు వదిలేసి టీవీలో చర్చిస్తున్నారు. టీవీ న్యూస్ చూస్తుంటే పిచ్చెక్కేలా ఉంది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ స్టేటింగ్ దట్ గవర్నమెంట్ హస్ బీన్ బెట్రేడ్. అది మీ నాన్న ఎలా ఒప్పుకున్నారు రా ఈ కార్ తీసుకెళ్ళడానికి? నాన్న ఇవ్వలేదు, నాన్నకు తెలియకుండా నేనే తీసుకొచ్చేయలేండి. తిరిగి వెళ్ళేటప్పుడు లేకపోతే నన్ను ప్రాణాలతో చూడొచ్చు.
అయితే మంచిదైంది, కాసేపటి క్రితమే మీ నాన్న వచ్చి వడలు కొనుక్కుని వెళ్ళాడు, నువ్వు పడదంటున్నావు. బెస్ట్ మామా, మనం ఈ టీ కొట్టు నుంచి విడిపోదావరా. ఇక నువ్వు వద్దు, మీ నాన్న వద్దు, నీ కారు వద్దు. మహాభారతం ఈ టీవీలో ఇంకేం రాదా? తాగు. పాతకాలపు ఇంజిన్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా. అవును, ఇంజిన్ అంతా వీళ్ళు నాన్న ఎప్పుడో మార్చారుగా. ఇది కొన్నప్పుడు ఒక పెద్ద బోట్ ఇంజినే కదా ఉండింది. బోటే కాదు, ఆ సంవత్సరం కొన్న పార్ట్స్ అన్ని కూడా అదిగో అక్కడే ఉన్నాయి. ఫోర్డ్, మారుతి, ఫియట్, బెంజ్, ఆ పార్ట్లన్నీ కలగలిసి అక్కడ ఉన్నాయి. అవును, క్రాసే. ఓహో, అందులో కూర్చుని సరదాకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు కదా. నాకు పొట్ట నుండి పెంది వెళ్ళి ఒక దమ్ము కొడతాను. స్వామి, ఒక సిగరెట్ తీసుకున్నా. ఏరాణి పంచవర్ణ చిలక వస్తుంది. పంచవర్ణ చిలక? అవునా? రారా మామా, రారా. కొంటే చూపుతో నీ కంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దాచావే, చిన్ని నవ్వుతో. ఏం రావిడు? నీ ఓవరాక్షన్ తగ్గించుకొని కలిసి ససి వస్తున్నాడు. ఎవరు? నీ అయ్యా. భయపడ్డా వేటి ప్రేమికుడా? అయ్యో, ఇది బాగుంది. అబ్బా కొడుకులు ఇద్దరు ఒకే అమ్మాయి వెంట పడుతున్నారు, చాలా బాగుంది. పోరా, లోపలికి వెళ్ళండి. అరే, దిక్కులు చూడకుండా 8-9 స్పానర్ ఇవ్వరా. 8-9 బాక్స్ లో ఉందండి. ఆహా, ఆఫీస్ నుంచి వస్తున్నారా ఇంజనీరు? నువ్వు నీ ఫ్రెండ్స్ సరదాగా తిరగడానికి కాదురా, నేను ఇంత జాగ్రత్తగా దాన్ని చూసుకుంటాను. ఈ డొక్కుల షెడ్కి దిష్టి కోసం పెట్టారన్నమాట. చూసుకోవట్లేదు అనుకుంటా వాళ్ళకి, వాళ్ళు చెట్లు తోలుతున్నారు. పోలీస్ బండా ఇదేంటి? ఇక్కడ గీత పడింది. గీత పడిందా? ఇది నేను చేయలేదు. అయితే నేను చేశానా? నువ్వు సిగరెట్ తాగావా? లేదు. విక్స్ నోట్లో వేసుకునే ముందు నీ వేళ్ళకు కూడా కొంచెం విక్స్ చూసి రాయి. ఇక మీద నేను సిగరెట్ తాగాలంటే ఎవడికి భయపడక్కర్లేదు కదా. ఇది ఎలా జరిగింది? సారీ. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు అమ్మో. ఒరే, కాస్త మెల్లంగా పాడరా, వినలేక చేస్తున్నాను. బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, నన్ను చుట్టూ కొట్టివే. విడుట్టి అల్లరోడు. అమ్మో, రే ఆపురా బండి, రే ఆపురా, బయటికి రా, దిగురా ముందు. ఏంట్రా, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నావా? అదిగో అక్కడ ఉన్నారా. అన్నయ్య, నువ్వు రోరా. వదరా, వదిలేరా, నేను ఇవ్వాల్సింది ఇచ్చేసాను, ఊరుకో. నువ్వు చేసింది తన కోసం, ఇప్పుడు మనం చేయబేది నీ కోసం. నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు రారా. త్వరగా భద్రా ఎక్కరా. Ah!
రఫీకో ఇలా రారా కొట్టరా కొట్టరా